హలో లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వివై థాట్స్. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా డైలీ మిస్ అవ్వకుండా మీ మొబైల్లో పొందవచ్చు. ఈరోజు వీడియోలోని కథ పేరు వింత భక్తులు. ఈ కథ ఆద్యంతం వినోదభరితంగా అలాగే ఆలోచనాత్మకంగా ఉంటుంది, కాబట్టి మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. పాండురంగ విఠలస్వామికి భక్తులంటే మహా ఇష్టం. భక్తులు అంటే మనుషులే కాదు, జంతువులు, పక్షులు, పురుగులు, వీటిలో ఏవి కాస్త భక్తి కనపరిచినా సరే ఆయన సంతోషించి వాటిని అనుగ్రహిస్తాడు. ఒక్క మాట ఆయన తానంతకు ముందు గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు అయిన పిల్లన గ్రోవిని ఊదుదామని బుద్ధి పుట్టి మురళి తెచ్చి హాయిగా వాయించడం మొదలుపెట్టాడు. ఆ గానం వినేటప్పటికీ చుట్టుప్రక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంలో మునిగిపోయాయి. అందులో నుంచి ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపుకొచ్చాయి. ఎవరో పితక్కుండానే అవి దారులు కట్టి కురిశాయి. అంతలో ఒక పెద్ద గాలి వేసి ఆ పాలనురగలో రవ్వంత తుంపరపోయి పాండురంగ స్వామి శిరస్సు పైన పడింది. ఆ ఆవు భక్తి పారవశ్యం వల్ల చేపు వచ్చి పాలు కురిపించటం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు. పాల చుక్క తన శిరస్సుపై పడటంతో అదే ఒక గొప్ప సేవగా తలచి ఆ దేవుడు ఆ ఆవుని తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒక దాన్నిగా చేర్చుకున్నాడు. పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావి చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకనాడు అర్చకుడు పాండురంగ స్వామి కోసం అత్యసరు అన్నం తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు. స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామన్న ఆశతో కాకి బాణానికి మళ్ళీ వేగంగా వచ్చి స్వామి ముందు వాలింది. ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్మంతా ఎగిరిపోయి తుడిచినట్లయి పాండురంగనికి సంతోషం కలిగింది. నా ముందున్న దుమ్మంతా చీపులు పుచ్చుకొని చిమ్మినట్లు పోగొట్టావు కనుక నా భక్తులలో ఒక్కదానిగా నిన్ను కూడా చేర్చుకుంటున్నాను అని కాకిని కూడా తన భక్తులలో ఒకరిగా చేర్చుకున్నాడు. అంతలో అక్కడికి ఒక హంస వచ్చింది. ఆ హంస ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తి తీరా ఈతలాడింది. ఆ తర్వాత స్వామి వద్దకి వచ్చి రెక్కలు తపతపా కొట్టుకుంది. ఆ నీళ్ళన్నీ అక్కడ నేల మీద పడి నేల శుభ్రంగా పాచి లేనట్లుగా శుభ్రంగా ఉంది. కాకి తుడిచేసింది, నీవు నీళ్లు చల్లావు కనుక నిన్ను కూడా కాకితో పాటే నా భక్తుల్లో చేర్చుకుంటానన్నాడు పాండురంగ స్వామి. కాకి తుడిచింది, హంస నీళ్లు చల్లింది, ఇంకా ఎవరైనా వచ్చి ముగ్గు పెడితే బాగుండును అని పాండురంగ స్వామి అనుకుంటుంటే ఒక చిలుక ఎగిరి వచ్చి స్వామి పక్కన వేలాడే ఒక దండెం మీద వాలింది. ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూ ఉండేది. ఆ చిలుక ఆ అమ్మాయి గూట్లో దాచి ఉంచిన ఒక ముత్యాల హారాన్ని ముక్కును కరుచుకు వచ్చింది. ఆ హారాన్ని స్వామి పక్కనే ఉన్న దండెం మీద కూర్చొని తన కాళ్ళ కింద నొక్కి పట్టి తన కరుకు ముక్కుతో పుటుక్ పుటుక్మంటూ నాలుగు పోట్లు పొడిచేటప్పటికీ హారం తెగిపోయి ముత్యాలు స్వామి సన్నిధిన చిందరవందరగా పడ్డాయి. షబాష్ చిలుక, ఉత్తుత్తి ముగ్గు కాక నా ఇంట ముత్యాలతో ముగ్గు పెట్టావు కనుక కాకి హంసకు మళ్ళీ నిన్ను కూడా అనుగ్రహిస్తున్నాను అన్నాడు విఠలుడు. ఆ తరువాత అక్కడికి ఒక ఎలుక పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని వెనకాలే దాన్ని పట్టుకుందామని ఒక పాము తరుముకొచ్చింది. స్వామిని చూసేటప్పటికీ ఆ పాము ఎలుక మాట మర్చిపోయింది. పాండురంగడంటే ఆ పాముకు అంత భక్తి. స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్లు చల్లి ముగ్గు పెట్టారు కానీ దీపం పెట్టారు కాదు అని అనుకుంది. పాము నెత్తి మీద మాణిక్యం ఉంటుందని మీరు విన్నారు కదూ, ఆ పాము పడగ ఎత్తి స్వామి సన్నిధిని నిలబడేటట్లుగా దీపం కన్నా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్న ఆ మాణిక్యం మూలాన్ని అక్కడ చీకట్లన్నీ పోయి వెలుగొచ్చింది. శభా సర్పరాజా, నువ్వు కూడా నా భక్తులలో చేరావు అన్నాడు స్వామి. మరి కాసేపటికి ఆ దారినే తేనెటీగలు కొన్ని గుంపులు గుంపులుగా చేరిపోతున్నాయి. వాటిల్లో ఒక్క ఈగ మటుకు ఆగి స్వామి పాద సన్నిధిన ఉన్న ఒక పువ్వు మీద వాలి అందులో స్వామి యొక్క పాదతీర్థంతో కలిసి ఉన్న మకరం దాన్ని తాగింది. మహాభక్తులు, మునులు,
పాదతీర్థం కోసం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకొస్తారు. అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనెటీగ తాగినందుకు గనుక స్వామి దానిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు. ఈ విధంగా ఆవు, కాకి, హంస, పాము, చిలక, తేనెటీగ పాండురంగని భక్తులైనవి. భక్తుల ఏమి లాభం పొందాయో ఇప్పుడు మీరే వినండి. ఆ ఆవు చాలా కాలం బ్రతికి ముసలి పండై ఆఖరికి ప్రాణాలు విడిచేసింది. తరువాత జన్మలో మళ్ళీ ఆవై పుట్టకుండా పాండురంగని దయవల్ల ఒక విష్ణు భక్తుడికి కుమార్తె అయి పుట్టింది. ఆ విష్ణు భక్తుడు అమ్మాయికి సుశీల అని నామకరణం చేశాడు. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టు చాలా మంచిది. సుశీల పెరిగి పెద్దదయ్యాక పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఎంత మంచిదో దాని మొగుడు అంత చెడ్డవాడు, ఉత్త నీచుడు, డబ్బు కోసం ఎలాంటి కకృతి అయినా సరే పడేవాడు. తినటానికి సరిపోయేది ఉన్నా ఎరగని వాళ్ళ దగ్గరకెళ్ళి, అయ్యా బీద బ్రాహ్మణ్ను, పిల్లకి పెళ్లి చేయటానికి డబ్బు లేవు అని యాచించేవాడు. పోని ఆ యాచించి తెచ్చిందైనా కడుపు నిండా తినేవాడా? ఓహో, పాతర్లేసి దాచుకునేవాడు. అంతలోబి పైగా ఏదో వంక పెట్టుకుని సుశీలను కొడుతూ ఉండేవాడు. కానీ సుశీల మాత్రం ఎవరితోటి చెప్పుకునేది కాదు, మహాపతివ్రత కనుక ఓర్చుకునేది. వాని సంగతి తెలిసిన చుట్టం ఎవ్వరూ వాళ్ళింటికి భోజనానికి దిగేవాళ్ళు కారు. ఒకవేళ తెలియని వాడైనా వస్తే సుశీల మొగుడు, అయ్యా మాకు మైల వచ్చింది అని చెప్పి పంపేవాడు. కానీ సుశీలకి మాత్రం అది కష్టంగా ఉండేది. ఏమంటే ఆమెకు అతిథులంటే చాలా గౌరవము, భక్తి. అన్నం పెట్టమంటూ వచ్చిన అభాగ్యులను కేవలం ఆ విష్ణుమూర్తితో సమానులని ఆమె నమ్మకం. కానీ తన భర్త ఒప్పుకోనప్పుడు ఏం చేస్తుంది పాపం? తన దయవల్ల ఆవుకు మనిషి జన్మ వచ్చిన భర్త దుర్మార్గుడవటం వల్ల సుఖపడలేకపోతుందన్న సంగతి పాండురంగస్వామికి తెలిసి సుశీలను కటాక్షించటం కోసం ఒకనాడు ఒక వడుగు రూపంలో వచ్చాడు. అప్పుడు ఆమె భర్త గ్రామంలో లేడు. సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరీక్షించటానికి ఇదే సమయమని ఆలోచించి ఆ బ్రహ్మచారి ఇంటి లోపలున్న సుశీలను పిలిచి, అమ్మ ఆకలి వేస్తుంది, పట్టెడన్నం ఉంటే పెట్టుతల్లి అని అడిగాడు. ఆమె, ఉండు నాయన, ఒక్క నిమిషంలో వండి వడ్డిస్తాను అని అన్నది. అబ్బెబ్బే, నువ్వు వండేదాకా నేనెక్కడుండగలనమ్మా? చద్దికుండలో చద్ది అన్నమేమైనా ఉంటే పెట్టు. పెట్టి పెట్టి చద్ది అన్నం పెట్టడమేమిటి? పెడితే నాకు పాపం, తింటే మీకు పాపం అంటావేమో, నువ్వేమీ సందేహించకు. నా ఆకలి తీరిస్తివా, మూడు లోకాలలోనూ తృప్తిపరిచినట్లే. ఇంకా నాకు వచ్చే పాపం మాట అన్నావు, జపం చేసి పోగొట్టుకుంటాను అని ఆమెను తొందర పెట్టాడు. సుశీల ఏం చేస్తుంది ఇంకా? పీట వేసి అరిటాకు పరచి చద్దికుండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళింది. ఆమె మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఆ కపట బ్రాహ్మణ వడుగు కుండలో ఉన్నదంతా వడ్డించుకొని ఆకులో ఒక్క మెతుకైన మిగల్చకుండా అన్నమంతా తినేశాడు. అమ్మా, ఇంకా ఆకలి తీరలేదు, ఆ కుండలో అడుగున పక్కల్ని అంటి పెట్టుకొని ఏమైనా మెతుకులున్నాయేమో చూడు అని అన్నాడు. ఆమె వెతికి చూసింది, కానీ కుండలో ఒక్క మెతుకు కూడా మిగలలేదు. మూడు రోజుల నుంచి ఏ పూట కాపూట వండుకోవటం, భర్త ఊళ్ళో లేడు కనుక పతివ్రత అయిన సుశీలకు ఆ అన్నం నోటికి పోకపోవటం, అదంతా ఆ తరువాత కుండలో వేయటం జరిగింది. ఆ అన్నమంతా ఒక్క మాటగా అతనికి పెడితే అది కూడా తినేశాడు అంటే ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా చిత్రం ఏమిటంటే అదంతా తిన్నా కూడా అతని ఆకలి ఇంకా తీరలేదు. నిలబడి ఆలోచిస్తే ఏం లాభమని చెప్పి సుశీల తొలినాటి రాత్రి వండుకొని తినకుండా అలాగే ఉంచేసిన అత్తెసరు అన్నం తెచ్చి వడ్డించింది, అది కూడా తినేశాడు. పొయ్యి మీద కాగుతోన్న చిక్కటి పాలు తెచ్చి త్రాగమంది తాగేశాడు. కానీ ఆకలి తీరలేదు, ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి వడ్డించు అని అన్నాడు. అప్పుడు సుశీలకు జ్ఞాపకం వచ్చింది, భర్తకిష్టమైన మినపసున్ని, చక్కిలాలు, చెకోడీలు మొదలైనవన్నీ పిండి వంటలు కొన్ని మొగుడు ఊరికెళ్ళక పూర్వమే చేసి ఇచ్చింది. ఆ లోబి మగడు ఆ వంటలు ఒక్కమాటుగా తినేస్తే అయిపోతాయేమో అన్న భయం కొద్దీ కొంచెమే తిని సుశీలకైనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండలలో దాచి అటక మీద పెట్టుకొని వెళ్ళాడు. అవి తెచ్చి ఇతనికి పెడితే ఇతని ఆకలి తీరుతుందేమో, భర్త వచ్చి ఆ పిండి వంటలన్నీ లేకపోవటం చూస్తే
మండిపడి తనని చావకొడతాడని తెలుసుంది. కానీ సుశీల అతిథిని అర్ధాకలితో పంపటం ఇష్టం లేక పిండి వంటల్ని క్రిందకి దింపి ఆ పిల్లవానికి వడ్డించింది. వడ్డించడం తరువుగా విస్తరి ఖాళీ చేసేశాడు ఆ దొంగ అతిథి. పోని అప్పుడైనా విస్తరి వద్ద నుంచి లేవచ్చా, ఊహూ ఇంకా ఏమైనా ఉంటే పెట్టమ్మా అని అన్నాడు. అప్పుడు సుశీలకు అర్థమైంది, ఈ వచ్చినవాడు పైకి ఇలా కనపడుతున్నాడు అతిథిలాగా, కానీ నిజంగా అతడు నన్ను కటాక్షించటానికి వచ్చిన ఆ పాండురంగ స్వామియే అయి ఉండాలి. కానీ ఈ స్వామి ఆకలి నేను ఎలా తీర్చగలను అని అనుకుంది. సుశీల ఇలా ఆలోచించుకుంటుంటే ఆమెకు ఉపాయం తట్టింది. స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రిలాంటి వాడు, ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడు అని. ఆమె తక్షణమే అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. అగ్నిదేవుడు ఒక్క క్షణంలో ఆ ఇంటిని అన్నపు రాసులతో, కూరలతో, పులుసులతో, పచ్చడులతో, పప్పులతో, వడియాలతో, అప్పడాలతో, ఒక్కటేమిటి అన్ని రకాల భోజన పదార్థాలతోటి, పిండి వంటలతోటి నింపేశాడు. అప్పుడు పాండురంగ స్వామి తన వామన రూపం వదిలేసి నిజరూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు. సుశీల, నువ్వు మహాపతివ్రతవు, అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు. నీ పాతివ్రత్యానికి, అతిథి భక్తికి మెచ్చుకున్నాను. వరం కోరుకో తల్లి అని అన్నాడు. స్వామి, నాకు మోక్షమివ్వు అని కోరుకుంది సుశీల. అది విని పాండురంగస్వామి, మోక్షమా? మోక్షం ఎలాగో ఇస్తాను. ఈలోగా ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించి కొడుకులు, మనుమలు, మునిమనవరాళ్ళు ఎత్తుకోక మోక్షం సంపాదించుకుందు కానీ అని అన్నాడు. స్వామి, నాకింతవరకు ఒక్క కుమారుడైనా కలగలేదు. మనుమలు, మునిమనవులు అంటారేమిటి అంది సుశీల. ఒక్కడే కాదు, నీకు ఐదుగురు కుమారులు పుడతారు. ఆ ఐదుగురు కూడా పూర్వజన్మలో నా భక్తులే అన్నట్లు చెప్పటం మరిచిపోయాను. నీ పూర్వజన్మలో నువ్వొక ఆవువి, నాకు భక్తురాలివి కావటం వల్ల నీకు జన్మ వచ్చింది. నీలాగే ఒక కాకి, హంస, చిలుక, పాము, తేనెటీగ నాకు భక్తులయ్యాయి. ఈ ఐదుగురు నీకు కొడుకులై పుడతారు అని చెప్పి అర్థాంతరమైపోయాడు. పాండురంగడు పోతూ పోతూ సుశీలకి మరో ఉపకారం కూడా చేశాడు. ఆమె భర్త ఉత్త పిసినారి నీచుడు, దుర్మార్గుడు అని కదూ చెప్పాను. పాండురంగ విఠలుడు ఆ మహాపతివ్రతకు సంసారం సుఖంగా ఉంచడం కోసమని ఆమె మగని స్వభావమే మార్చివేశాడు. ఊరు నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఆ లోభి గొప్ప దాతగా మారిపోయాడు. అబద్ధాలు చెప్పటం, యాచించటం మొదలైన పనులన్నీ మానేసి గరానా మనిషి అనిపించుకున్నాడు. ఇంట్లో పెత్తనమంతా సుశీలదే. ఇప్పుడు కొట్టటం తిట్టటం మచ్చుకైనా లేదు. అప్పటి నుంచి వాళ్ళ సంసారం ఎంతో సుఖంగా గడిచింది. క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఐదుగురు కొడుకులు పుట్టారు. ఆ కొడుకులకు కొడుకులు, ఆ కొడుకులకు కూడా కొడుకులు పుట్టేదాకా ముత్తైదువై బతికి ఉండి ఆఖరికి సుశీల భర్తతో పాండురంగ స్వామి వద్ద మోక్షాన్ని పొందింది. ఈ విధంగా వింత భక్తులు అనే కథ సమాప్తమైంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి, అలాగే రాబోతున్నాయి కూడా. మీరు వాటన్నింటినీ రోజు చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.